హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య టిప్స్ అండ్ టాక్స్. ఈరోజు మనం పుదీనా రైస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. పుదీనా రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవే. పుదీనా రైస్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక కప్పు పుదీనా ఆకుల్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. 3 ఆనియన్స్ని మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, 6 లేదా 7 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులో వేరే కారం వేయకుండా ఈ పచ్చిమిర్చియే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1-2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత 1 కప్పు పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మొత్తం అలా మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. అవి చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి అందుబాటులో లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అలా నెయ్యి అంతా వేడెక్కిన తర్వాత అందులోకి 4 బిర్యానీ ఆకులు, 5 లేదా 6 లవంగాలు వేసుకోవాలి. ఇందులో మీకు ఇంకా కావాలనుకుంటే బిర్యానీ దినుసులు కూడా వేసుకోవచ్చు. అవి అలా వేగిన తర్వాత ఒక స్పూన్ షాజీరా వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ అలా కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా మంచిగా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి మరీ ఎక్కువ వాటర్ కాకుండా 2-3 స్పూన్స్ వరకు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు అలా వేయించుకోవాలి.
ఇప్పుడు అందులోకి ఒక 2 స్పూన్స్ పెరుగుని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా కొంచెం సేపు వేగిన తర్వాత అందులోకి కావాల్సినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నాను, అంటే 4 కప్స్ వాటర్ అండ్ 1 కప్ పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. అలా వాటర్ బాగా మసురుతున్న టైంలో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. అలా ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత అందులోకి ఒక చిన్న నిమ్మకాయ రసంని పిండుకొని ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని అన్నం ఉడికేదాకా ఉంచుకోవాలి. అంతే, పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఈ పుదీనా రైస్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.